Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఒక్కటి తప్ప అన్ని వ్యవస్థలపై పెరిగిన జగన్ పట్టు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో మూడు రాజ్యాంగ వ్యవస్థలతో ప్రభుత్వానికి పొసగలేదు. దీంతో ఓ దశలో సీఎం జగన్ సైతం నేరుగా వాటిపై ప్రెస్ మీట్లు పెట్టి మరీ వాటిని కడిగేశారు. అంతేకాదు, అనంతర కాలంలో ఆయా వ్యవస్థల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయలేదు. ఎట్టకేలకు ఆయా వ్యవస్థలపై సీఎం జగన్కు క్రమంగా పట్టు చిక్కుతోంది. దీంతో ఒకప్పుడు తమ చెప్పు చేతల్లో లేవంటూ బాధపడిన వ్యవస్థలన్నీ తిరిగి జగన్ గుప్పెట్లోకి చేరుతున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఎస్సిసి రూపంలో నాలుగు సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం వాటిని తమ అదుపులోకి తెచ్చుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. స్థానిక ఎన్నికల సందర్భంగా ఏపీఎస్సిసి, పరీక్షల సందర్భంగా యూపీపీఎస్సి, నియామకాల రూపంలో ఏపీ వక్ఫ్ బోర్డ్, మూడు రాజధానుల నేపథ్యంలో శాసన మండలి నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. వీటిని ఎదుర్కొనేందుకు వైఎస్ జగన్ శాసన మండలి రద్దు, నిమ్మగడ్డ తొలగింపు, ఏపీపీఎస్సి కార్యదర్శి చేతుల్లో పగ్గాలు పెట్టడం, వక్ఫ్ బోర్డు కార్యకలాపాలని వదిలేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇవేవీ పనిచేయలేదు. ఏపీలో 2020 స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఎస్సీసీగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనూహ్యంగా వాటికి కరోనా పేరుతో బ్రేక్ వేశారు. ఆ తర్వాత ఆయన్ను తొలగించి మరీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ కోర్టుల్లో ఎదురు దెబ్బలతో అవేవి ఫలించలేదు. తిరిగి పదవిలోకి వచ్చిన నిమ్మగడ్డ తాను అనుకున్నట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన స్థానంలో ప్రభుత్వం మాజీ సీఎస్ నీలం సాహ్నిని నియమించడంతో ఎస్సీసీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది. ఏపీలో మూడు రాజధానుల బిల్లుల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మండలిలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని అప్పటి చైర్మన్ టీడీపీ నేత షరీఫ్ అడ్డుకున్నారు. దీంతో ఏకంగా మండలినే రద్దు చేయాలంటూ వైసీపీ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. చివరికి ఏడాదిలోనే మండలిలో మెజారిటీ వచ్చేయడంతో ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. అంతేకాదు, కొత్తగా ఎమ్మెల్సీ అయిన మోషన్ రాజును చైర్మన్గా, జకియా ఖానంను వైస్ చైర్మన్గా నియమించి మండలిపై పట్టు సంపాదించింది. టీడీపీ హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించిన ఉదయ భాస్కర్తో సైతం వైసీపీ సర్కార్కు పొసకలేదు. దీంతో ఆయన్ను తప్పించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అవి సాధ్యం కాదని తేలిపోవడంతో ఆయన ఉండగానే కార్యదర్శిగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని నియమించి ఆయనతోనే అన్ని నిర్ణయాలు తీసుకునేలా చేసింది. దీంతో ఆయన నామమాత్రంగా మారిపోయారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో అటెండర్ కూడా తన మాట వినడం లేదంటూ ఉదయభాస్కర్ గవర్నర్కు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేదు. చివరికి ఉదయభాస్కర్ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో తాజాగా డీజీపీ పదవి నుంచి తొలగించిన గౌతమ్ సవాంగ్కు అవకాశం దక్కింది. తద్వారా తమ ప్రభుత్వానికి నమ్మకస్తుడైన సవాంగ్ను నియమించి ఏపీపీఎస్సీ పైన జగన్ పట్టు సాధించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్కు సవాళ్లు విసిరిన నాలుగు వ్యవస్థల్లో మూడింటిని ఇప్పటికే ఏదో రూపంలో తన అదుపులోకి తెచ్చుకున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు వక్ఫ్ బోర్డు పైన దృష్టి పెట్టింది. ఎప్పుడో కాలం ముగిసిన వక్ఫ్ బోర్డు సభ్యుల్ని తాజాగా నియమించడంతో పాటు చైర్మన్ నియామకానికి కూడా సిద్ధమవుతోంది. సినీ నటుడు ఆలిని వక్ఫ్ బోర్డు చైర్మన్గా నియమించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. అది కూడా జరిగిపోతే ఇక జగన్కు సవాళ్లు విసిరిన నాలుగో వ్యవస్థను సైతం తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నట్లవుతుంది.